కారులోకి మధ్య ఇరుకులు దూరి ఎక్కడో వైర్లు కొట్టేశాయి. అది ఎలా తెలుస్తుందంటే, ఏ వైర్ అన్నా కనుక కట్ అయితే ఆ వైర్ యొక్క సెన్సారుకి కనెక్ట్ అయి ఉన్న లైట్ వచ్చేసి వెలుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ ప్రస్తుతము కొన్ని లైట్లు వెలుగుతున్నాయి. ఏ లైట్ అయితే ప్రాబ్లం ఉందో అది స్టార్ట్ అయిన తర్వాత వెలుగుతూనే ఉంటుంది. మామూలుగా అయితే స్టార్ట్ అయిన తర్వాత ఏ ఒక్క లైట్ కూడా వెలగకూడదు. చూద్దాం, ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వెలుగుతున్న లైట్లు ఏమేమిటి అంటే, సీట్ బెల్ట్, పార్కింగ్ లైటు, తర్వాత ఇంజిన్ లైటు. సీట్ బెల్ట్ ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే పోతుంది. సో ఇప్పుడు ఎత్తేస్తున్నాను, సో అది ఉంది. సో ఇది వచ్చేసి పార్కింగ్ బ్రేకు. పార్కింగ్ బ్రేక్ తీసేస్తే ఇది పార్కింగ్ బ్రేకు, ఇది పార్కింగ్ బ్రేక్ తీసేస్తే పార్కింగ్ బ్రేక్ పోతుంది. సో ఇది వచ్చేసి సీట్ బెల్ట్. సో ఇప్పుడు సీట్ బెల్ట్ అన్నీ తీసేసాం కాబట్టి ఇంకా వెలిగే లైట్ వచ్చేసి ఇంజిన్ లైటు. ఈ ఇంజిన్ లైట్ వచ్చేసి ఎక్కడో ఎలుకలు కొట్టేశాయి, దానివల్ల ఈ లైట్ వెలుగుతూ ఉంది. సో చూద్దాం ఇంజిన్లో ఏమైనా ఎలుకలు కొట్టేసాయి, ఏమైనా ఏం చేసాయో చూద్దాం. మనం ఇంజిన్లో చూస్తే ఎలుకలు ఈ విధంగా తిరిగి పాడు చేస్తున్నాయి. ఇంకంతా కూడా ఎలుకలు తిరిగినందువల్ల మనకి ఇలా ఉంటుంది, అంతా పాడు పాడు చేస్తున్నాయి. ఇంతకుముందు ఎలుకల్ని తరిమేసేదానికి వేరే ఒకళ్ళు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే, ఇలాగ పొగాకుని మనము ఇంజిన్ బేలో పెట్టడం వల్ల ఎలుకలు రాకుండా ఉంటాయని చెప్పారు. సో నేను ఈ విధంగా ఎలుకల్ని రాకుండా పొగాకుని ఈ విధంగా సెట్ చేశాను, అయినా కూడా ఎలుకలు ఎంటర్ అయ్యాయి. సో అంటే ఈ పొగాకు మెత్తడం అనేది బాగా పనిచేయటం లేదు అన్నమాట. సో దానికి నేను నెట్లో చూస్తే ఏదో ఒక స్ప్రే వాడితే రావని చెప్పారు. సో దానికి నేను అప్లై చేశాను, అది వచ్చింది అమెజాన్లో ఆర్డర్ చేస్తే. చూద్దాం బాక్స్లో ఏమున్నాయో. బాక్స్లో వచ్చేసి ఒక మాస్క్ ఉంది, తర్వాత ర్యాట్ రిపెల్లెంట్, ఇంకా స్ప్రే ఉంది, తర్వాత హ్యాండ్ శానిటైజర్, ఏదో ప్రయోగ్ క్లీన్ అంట, ఇది ఏదో ఉంది ఇక్కడ. సో చూద్దాం ఎలా వాడాలో. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి బిల్లు, ఓకే. ఇది వచ్చేసి టామ్ క్యాట్ ర్యాట్ రిపెల్లెంట్ ఫర్ కార్. ఇక్కడ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు ఎలా యూజ్ చేయాలనేసి. ప్రొడక్ట్ ఫీచర్స్ ఇచ్చున్నారు, తర్వాత కాజన్. సో ఇది మొత్తము బానెట్ కింద ఇంజిన్ బే వరకు కొంత క్లీన్ చేసేసాను. సో ఈ ర్యాట్ రిపెల్లెంట్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయంటే, అవి ర్యాట్స్కి ఎలుకలకి బాగా స్ట్రాంగ్గా ఉండే స్మెల్ నచ్చ ఉంటాం. సో ఈవెన్ పొగాకు కూడా అలాగే పనిచేస్తుంది. ఇదేమైందంటే ఎండిపోయింది. సో ఫస్ట్లో బాగానే పనిచేసింది. సో వన్స్ ఎండిపోయిన తర్వాత స్మెల్ అంత బాగా రాదు. సో అందువల్ల మళ్ళీ ఎలుకలు లోపలికి వచ్చేసినట్టున్నాయి. సో ఇప్పుడు దీని బదులు స్ప్రే వాడదాం, చూద్దాం ఎలా పనిచేస్తుందో. సో దీని స్మెల్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకనేసి మాస్క్ పెట్టుకుందాము, వాళ్ళు ఇచ్చిన మాస్క్. తర్వాత శానిటైజర్ కూడా చేసుకున్నాము, తర్వాత ఇది స్ప్రే చేద్దాం. సో ఇది దానిపైన కవర్ తీసేసాను. సో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బాగా షేక్ చేద్దాము. తర్వాత బానెట్ అంతా తీసేసి స్ప్రే చేయమన్నారు. బాగా స్మెల్గా ఉంది.
రకమైన స్మెల్. భయానకంగా ఉంది స్మెల్. ఈ చక్రాల లోపల కూడా కొడుతున్నాను, ఎందుకంటే ఎరుకలు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంటాయి ఎక్కేదానికి. సో చూద్దాం ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే కింద ఇంజిన్ గార్డ్ ఉంది, దానికి కూడా కొట్టాను. మొత్తం ఇంజిన్ బే వరకు కొట్టేశాను. చూద్దాం ఒక వారం తర్వాత ఎంత బాగా పనిచేస్తుంది. దీని స్మెల్ చాలా ఘోరంగా ఉంది, నోరు కూడా ఒక రకంగా చేదులాగా అయిపోతుంది. మాస్క్ వేసుకున్నా కానీ బెటర్ బయట పెట్టుకొని ఎక్కడన్నా కారు స్ప్రే చేసుకోవటం ఉత్తమమైన పని. మళ్ళీ నీట్గా ప్యాక్ చేసేసి లోపల పెట్టేస్తున్నాను.